21వ వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ కలయికలో ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 13న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీతంరాజు సుధాకర్కి అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఆర్పీలు స్థానిక మహిళలు సమక్షంలో ఆడారి ఆనంద్ కుమార్ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. నేను సాయంత్రం నుంచి కూడా ఈ వేడుకల్లోనే మేము మిగులుతున్నాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ కంపెనీలు వచ్చే ఇక్కడ ఏమేమి ఇన్వెస్ట్ చేస్తున్నాయి అన్నది మీకు నేను చెప్పవలసిన మరి అంత ఇంట్రెస్ట్ చూపించి ఈరోజు ఈ ఉద్యోగాలు ఏదైతే ఆయన నిరుద్యోగ సమస్యని పూర్తిగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని దాని గురించి ఆయన చేసే ప్రయత్నాలు మీ అందరూ చూస్తున్నారు. ఎప్పుడైనా కూడా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ ఫార్మాసిటీ పరవాడలో వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చిందమ్మా చెప్పండి, ఎవరి వల్ల వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చింది. మరి అక్షతాపురం ఎస్సీజెడ్ ఎవరి వల్ల వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చింది. ఈరోజు ఎస్సీజెడ్లో చూసుకుంటే కేవలం బ్రాండ్ ఎక్స్లో ఈరోజు మహిళల గురించి చెప్తున్నాను, మహిళలు 26,000 మంది పనిచేస్తున్నారు అక్కడ. 26,000 మంది మహిళలు అక్కడ బ్రాండ్ ఎక్స్లో పనిచేస్తున్నారంటే చుట్టుమాట కాదు. అక్కడ మళ్ళీ ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి, మరి నాకు అంత లెక్క తెలియదు కానీ ఎంతమంది పనిచేస్తున్నారో. అలాగే మన సీఎం గారు యుకోమో టైర్లు ఓపెన్ చేశారు, అక్కడ 2,800 మంది ఇనిషియల్గా ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు. మూడు ఫేజ్ ఉన్నాయి, మూడు ఫేజ్లో కలిసి సుమారుగా 11,000 మందిని ఎంప్లాయీస్ మాకు తీసుకుంటున్నారు.